నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడివైనా నీ మనసాక్షికి ఏది తప్పుని తెలుస్తుందో ఆ తప్పు నువ్వు చేయొద్దు, ఆ తప్పు నువ్వు చేయవద్దు. చేయకుండా నువ్వు జీవించిన నాడే సంఘ వ్యవస్థలో సత్యానికి ఒక స్తంభముగా నిలబడిన ఒక వ్యక్తివిగా అని మహిమార్థకంగా నువ్వు జీవించడం అనేది జరగగలుగుతుంది. ఎంత దైవ వాక్య ఉపదేశాన్ని మనం విన్నప్పటికీ కూడా నిలిచిన వాక్యానికైనా నమ్ముకున్న దేవునికైనా మనలో ఉన్న మనస్సాక్షికైనా వీటన్నిటిని కూడా మనము చంపుకుని ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు చేయగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనస్సాక్షిని బాధ పెట్టలేదా? వాక్యాన్ని తృణీకరించలేదా? నిన్ను ఆశీర్వదించిన దేవుని కూడా తిరస్కరించలేదా? ఆ పరిస్థితి జీవితంలో ఎప్పుడు కూడా రానివ్వకూడదు. అందుకే సిలువలు ఆయన పొందినటువంటి దెబ్బలు గాయముల చేతనే ఈరోజు మనం ఇంత క్షేమంగా ఉండటానికి అవకాశం కలుగలిగాది. చూడండి, ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎంతోమంది భయపడ్డారు, ఎంతోమందిని కళ్ళతో చూశారు, మళ్ళీ వారు కనబడలేదు, నీకు మరుగైపోయారు లోకానికి, అంటే తనువు చాలించేశారు. ఒక్కొక్కసారి జీవితంలో ఈ తనువు చాలించిన వ్యక్తుల్లాగా నేను కూడా ఒకవేళ ఈ తనువు చాలిస్తానేమో, వారి పట్టుకున్న ఈ వ్యాధి నన్ను కూడా పట్టుకుంటుందేమో. రాత్రి పగలు, పగలు రాత్రి, కొన్ని పట్టణాల నుంచి ఫోన్ చేస్తే అయ్యా నెల రోజులైందండి తలుపు తీసి కిటికీలు తీసి ఇంట్లోనే ఉండిపోయామయ్యా. ఎంతోమంది వ్యక్తులు ఫోన్ చేసేటప్పుడు వారు చెప్పేటువంటి మాటలు ఎంత భయపడి ఉంటే, ఎంతగా వారి ప్రాణాన్ని వారు ప్రేమించి ఉంటే. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా లోకములో చెదిరి ఉన్న మనుషుల యొక్క పరిస్థితులు చూడగలిగితే ఎంత ఆందోళనకు గురి అయిపోయారు. అటువంటి భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించి విడిపించి మంచి ఆరోగ్యాన్ని, మంచి శరీర బలాన్ని, మంచి క్షేమాన్ని దేవుడు ఇవ్వగలిగాడంటే సిలువలో ఆయన పొందిన దెబ్బల చేత, సిలువలో ఆయన పొందిన గాయముల చేత మనకేం కలిగింది? స్వస్థత కలిగింది, ఆరోగ్యం కలగలిగాలి. అది దేవుడు వలననే, నీ తినే ఆహారము ద్వారా కా, నీ విషయంలో నీవు జాగ్రత్త తీసుకున్న కారణాన్ని బట్టి కా, లేకపోతే నీ జీవితంలో నీవు తీసుకునే ఔషధాన్ని బట్టి కా. మన జీవితంలో ఆయన యొక్క సిలువలో పొందినటువంటి గాయములను బట్టి మనకు దేవుడు ఇంత క్షేమాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. ఇది మన జీవితంలో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనుషుడు ఎన్ని ఔషధాలు తీసుకున్నా ఎంతమంది తనువు చాలించలేదు, ఎంతమంది తనువు చాలించలేదు. అయితే దేవుని యొక్క కృప మన మీద ఉండాలి, ఆయన ప్రేమ మన మీద ఉండాలి. ఉంటే తప్పనిసరిగా ఈ భూమి మీద దేవుడి నిర్ణయించిన కాలం ఎంతో అంతవరకు మానవ జీవితం ఇక మందు సవ్యంగా సాగిపోగలుగుతుంది. కాబట్టి సిలువలో క్రీస్తు ప్రభల వారు ఆయన పొందిన దెబ్బల చేతనే మనందరికీ ఏం కలిగింది? స్వస్థత కలిగాదని బైబిల్ చెబుతూ ఉంది. బైబిల్ ఏమంటుంది తెలుసా? మలాకీ 4వ అధ్యాయం 2వ వచన భాగములో చూస్తే దేవుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి అని మలాకీ 4:2 వ్రాయబడి ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మనం అర్థం చేసుకోవలసిన విషయం దేవుని యొక్క రెక్కల క్రింద ఆయన రెక్కలను ఆశ్రయించిన వారికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ రెక్కల్లో ఉన్న కాపుదల ఎంత గొప్పది తెలుసా? మీ ఇండ్లలో కోడి ఉంది, దానికి పిల్లలున్నాయి, మేతకు వదిలేస్తారు, పిల్లలు మేతలో పడిపోతాయి, ఇంకా వాటికి ఏ దృష్టి ఉండదని తల్లి మాత్రం మేతలో ఉండినా లేక మేతలో లేకపోయినా తన పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడు కూడా దృష్టి కలిగి ఉంటుంది. ఎందుకు అంటే వాటిని ఎత్తుకుపోయే శత్రువు ఒకటి ఉంది అని, అది గగనములో విహరిస్తూ ఉంటుంది. అయితే దాని జాడ ఎప్పుడు గగనము నుండి క్రిందికి ఎప్పుడు దిగుతుంది, ఎప్పుడు నా పిల్లలను కాళ్ళతో తన్నుకుని ఎత్తుకుపోతుందో, పసికట్టినటువంటి ఆ యొక్క కోడి, ఆ తల్లి అది వచ్చిన వెంటనే తన స్వరముతో తన పిల్లలను పిలుస్తుంది. ఎక్కడో చెదిరిపోయిన పిల్లల
ఆ స్వరమును విన్న వెంటనే మా తండ్రి మా తల్లి నుండి వచ్చినటువంటి ఆ కేక ప్రమాదం, ప్రాణానికి హాని, శత్రువు మీదికి వస్తున్నది. ఆ తల్లి యొక్క స్వరం ఆ పిల్లలకే తెలుస్తుంది కానీ మనకు తెలియదు. అది ఎరిగిన పిల్లలు ఎంత దూరమైనా ఉండని ఆ ఉన్న మేతను అక్కడే వదిలిపెట్టి పరిగెడుచు తల్లి దగ్గరికి వస్తాయి. ఆ పిల్లలు రావటానికి ముందుగానే తల్లి తన రెండు రెక్కలు చాపేస్తుంది. తన రెండు రెక్కలు చాపేసిన తర్వాత ఆ పిల్లలు ఆ రెక్కల క్రిందికి వెళ్ళిపోతాయి. వచ్చిన వెంటనే ఆ రెక్కలతో ఆ పిల్లలు కప్పిపెట్టుకోగలుగుతుంది. ఇక శత్రువు దిగివచ్చిన, ఆ యొక్క పక్షి కిందికి దిగివచ్చిన ఒక్క పిల్ల కూడా దానికి దొరకదు. ఎందుకంటే ఆ రెక్కలను ఆశ్రయించినటువంటి పిల్లలను ఆ రెక్కలతో కప్పేసుకోగలిగాది. దాని ద్వారా గాయం కలగకూడదు, దాని ద్వారా ప్రాణహాని కలగకూడదు. ఎంత జాగ్రత్త! దేవుడు కూడా అదే అంటున్నాడు, నా యొక్క రెక్కల యందు ఏమున్నది? ఆరోగ్యం, భద్రత, మీకు క్షేమముంది. అమ్మా, ఈరోజు నీవు అనే రెక్కల క్రింద ఉన్నా, ఈరోజు నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నా అని నిన్ను కప్పేసుకున్నాడు. నీ దేహానికి అనారోగ్యం, నీ ప్రాణానికి హానికరం, ఇవి కలిగించటానికి అపవాది ఎన్ని విధములుగా ప్రయత్నం చేసినా వాడు విఫలమైపోతున్నాడు. అంటే కారణమేమిటి అంటే నీవు ఆయన రెక్కల కింద కప్పబడ్డావు కాబట్టే ఏమీ నీకు జరగకుండా ఈరోజు నీవు నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు క్షేమంగా పెట్టగలిగాడు. అపాయాలు వస్తున్నాయి, ప్రమాదాలు వచ్చేస్తున్నాయి, వ్యాధులు వచ్చేస్తుంటున్నాయి, హాని కలిగించేటువంటి ఎన్నో కీడులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడ ఉండినా ఏ సందర్భంలో వచ్చినా వాళ్ళందరినీ కూడా దేవుడు తన రెక్కలతో ఏం చేశాడు? కప్పుకున్నాడు. అందుకే ప్రమాదం వెనక్కి వెళ్ళిపోతుంది, కీడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నది, అక్కడ వచ్చే సాతాను క్రియలన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. ఈరోజున ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఆయన పొందిన గాయములను బట్టి, ఆయన నలుగుగొట్టబడిన కారణాన్ని బట్టి, ఆయన గాయము పొందినటువంటి కారణాన్ని బట్టి ఈరోజున దేవుడు మనకు మంచి స్వస్థతని ఇవ్వగలిగాడంటే మనమందరినీ కూడా దేవుడు తన రెక్కలను విప్పి ఆ రెక్కల క్రిందికి రాగా ఆ రెక్కలతో మనల్ని కప్పేసి ఈరోజు వరకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉంటున్నాడు. బైబిల్ అది మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మూడవదిగా చూడగలిగినట్లయితే ఆయన మన శాపముల నిమిత్తమైన గాయము పొందెను. మొదటేమో మన అతిక్రమములను బట్టి ఆయన గాయము పొందెను, రెండోదేమో మన రోగముల నిమిత్తముగా ఆయన గాయము పొందెను, మూడోది చూడగలిగితే మన శాపముల నిమిత్తము ఆయన గాయము పొందెను. శాపం, అసలుకి ఏంటి ఈ శాపం? బైబిల్ నీవు చూడు, గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయం 14వ భాగములో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసము ఆయన శాపమైనాడని వ్రాయబడి ఉన్నది. మన కోసం క్రీస్తు ఏమయ్యాడు? శాపమయ్యాడు. అంటే ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి దేవుడు మనల్ని విమోచించగలిగాడు. ఇందును గూర్చి క్రీస్తు మ్రాను మీద వ్రేలాడబడి ప్రతి వాడు కూడా ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. అయితే మన కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు శాపమైపోయాడు. ధర్మశాస్త్ర శాపము నుంచి దేవుడు విడిపించాడు. అంతేకాదు, ఆయన మ్రాను మీద వ్రేలాడబడి ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడే. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మ్రాను మీద ఏమయ్యాడు? వ్రేలాడబడగలిగాడు. ఇక్కడ మనం బాగా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు విధములుగా శాపాన్ని విరగొట్టినట్లు బైబిల్ గ్రంథంలో వాక్య ఆధారాన్ని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు విధములైన శాపాలను ఏం చేసేసాడు? విరుగా కొట్టగలిగాడు. అసలుక రెండు శాపాలు ఏమి? ఈ శాపాలు తప్పనిసరిగా మనుష్యుడే అనుభవించాలి. అయితే క్రీస్తు ప్రభుల వారు వాటిని అనుభవిస్తూ శాపాలను విరగొట్టి మనందరికీ కూడా ఆశీర్వాదములు దేవుడు ఇవ్వగలిగాడు. ఇది మనం గ్రహించాలి. అవి ఏమీని మనము చూడగలిగితే బైబిల్లో మీరు చూడండి,
మార్కుస్ వార్త 15వ అధ్యాయం 17వ వచన భాగములో మనము చూస్తే ప్రభువు శాపగ్రస్తమైనటువంటి ముండ్ల కిరీటము శిరస్సుపై ధరించుకొనడము మనము చూస్తూ ఉంటున్నాము. క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఆయనకు రాణువ వారు ఏది ధరించారు? ముండ్ల కిరీటాన్ని ధరించగలిగారు. ముండ్ల కిరీటం అనేటువంటిది శాపగ్రస్తమైనటువంటిది. ముండ్ల కిరీటం ఏది? శాపగ్రస్తమైనటువంటిది. ఇది శాపానికి చిహ్నం, శాపానికి గుర్తు ఈ ముండ్లు. ఎలా అని మీరు చూడగలిగితే, అదే బైబిల్ గ్రంథం ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే అక్కడ ఒక చెట్టు మనకు కనపరచబడుచు ఉంటున్నది. అక్కడ మనకు కనిపించే చెట్టు ఒక్కసారి మనము దాన్ని చదువుకుందాం. అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును. చూడండి, ఆదాము హవ్వ పాపము చేయటానికి ముందుగా భూమి మీద ముండ్ల పొదలు గచ్చ పొదలు లేవు. ఇది మనం గ్రహించాలి. దేవుడు సృష్టిని మాటతో చేసేశాడు, మనిషిని చేతితో చేశాడు. అయితే మనుష్యుడు భూమి మీద ఉన్నప్పుడు అతనికి భాగస్వామిగా హవనిచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తోటలో ఉంటున్నారు. దేవుడే తోట వేసి వారికి ఇచ్చేశాడు. తోటలో ఉండే ప్రతి పళ్ళు మీరు తినేసేయండి అని అంటూ ఒక పండు మాత్రం, ఒక చెట్టు యొక్క ఫలము మాత్రం మీరు తినవద్దు అంటే అది దేవుని చేత నిషేధించబడినదా కాదా? అది నిషేధించబడినది. అన్ని ఫలాలు తినండి, ఆ చెట్ల మధ్య ఉన్నటువంటి ఒక చెట్టు యొక్క ఫలము తినవద్దు అంటున్నాడంటే ఆ చెట్టు యొక్క ఫలాన్ని దేవుడు ఏం చేసేశాడు? నిషేధించగలిగాడు. దేవుడు ఏది తినవద్దని చెప్పగలిగాడు, ఆ నిషేధించబడినటువంటి ఆ చెట్టు యొక్క ఫలం అపవాది అయిన సాతానుని ద్వారా ప్రేరేపింపబడినటువంటి అవ్వ ద్వారా ప్రేరేపింపబడిన ఆదాము ఇద్దరు కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఫలాన్ని తినేశారు. ఎంత తప్పు చేసేశారు. అందుకే బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే అదే ఆదికాండ 3:11లోనే వివరంగా చెబుచున్నది, ఆ చెట్టు లేకపోతే ఆ మాను అది దేన్ని సూచిస్తున్నది అంటే శాపమును సూచించుచున్నది. 11 చదువుకుందాం. అందుకాయన నీవు దిగంబరివని ఎవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షాన్ని నీవు తింటివా. చూడు, ఏ చెట్టు, ఏ మ్రాను, అందులో ఉన్న ఫలం తినవద్దని చెబితే ఎవడు తినమన్నాడు? ఎందుకు తిన్నావు? తిన్న కారణాన్ని బట్టి దిగంబరులైపోయారు. అంటే దాని అర్థం అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి అది వారికి పాపమై ఆ పాపమే వారికి శాపంగా చుట్టుకోగలిగారు. ఏ చెట్టు అయితే నిషేధించబడగలిగారో ఆ నిషేధించబడిన చెట్టు ఆ మాను శాపాన్ని సూచించుచు ఉంటున్నది. బాగా మనం అర్థం చేసుకోవాలి. అయితే శాపానికి చిహ్నంగా ఉన్నటువంటి ఆ మ్రాను దగ్గరికి వెళ్ళనంత వరకు కూడా వీరిలో ఆశీర్వాదమే నిలిచి ఉండగలిగాది. అయితే నిషేధించబడినటువంటి ఆ మ్రాను యొక్క ఫలాన్ని తిన్న వెంటనే వారికి శాపం వచ్చింది. ప్రభునందు ప్రేమైన వాళ్ళ, ఆ ఒక్క కారణాన్ని బట్టి భూమి ఏమైపోయాది? శపింపబడ్డది. అప్పటి వరకు కూడా ఒక చక్కని ఫలమును ఇచ్చేటువంటి ఆ భూభాగము మీద ఏవి మొలిచాయి? చూడండి, ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలవగలిగాయి. అంటే దీన్ని బట్టి చూడగలిగితే భూమి శపింపబడగలిగాదంటే శపింపబడిన భూమిలో నుండి మొలిచింది ఏది? ముండ్లు.
అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో ఏం చేశాడు అంటే ఆ శాపాన్ని తీసివేయటానికి ఆ ముండ్ల కిరీటాన్ని క్రీస్తు ప్రభుల వారు పెట్టుకోగలిగాడు. ఆ ముండ్ల కిరీటం శాపార్థమైనటువంటిది. అది ఎప్పుడైతే ఆ ముండ్లను క్రీస్తు ప్రభు పెట్టుకోగలిగాడో ఆ శాపమును క్రీస్తు ప్రభుల వారు భరించి మనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇది మన గ్రహించవలసిన విషయం. క్రీస్తు ప్రభు ముండ్ల కిరీటము పెట్టుకునేటప్పుడు ఎక్కడున్నాడు? సిలువ మ్రాను మీద ఉండగలిగాడు. ఇది మన బాగా గమనించాలి. దేవుడు చెట్ల మధ్యన ఏ యొక్క మ్రాను ఏ చెట్టును పెట్టి దాని ఫలము తినవద్దు అంటే అది నిషేధించబడినది. అది శాపానికి చిహ్నము. అయితే అది ఎప్పుడైతే తినడం జరిగిందో వెంటనే భూమి శపించబడ్డది. ఇక ముండ్లు లేవడం జరగగలిగాలి. అది శాపం ఆ ముండ్లు. ఆ ముండ్ల కిరీటమే యేసుక్రీస్తు పెట్టుకున్నాడు అంటే ఆ శాపాన్ని క్రీస్తు ఏం చేశాడు? భరించగలిగాడు. మ్రాను మీద క్రీస్తు ప్రభుల వారు వేలాడబడగలిగాడు. ఏ మ్రాను అది శాపమునకు పోత్సబడినదిగా కనిపిస్తుంటున్నదో అదే మ్రానుకు సూచనగా ఉన్నటువంటి సిలువ మ్రాను మీద క్రీస్తు వేలాడబడ్డాడు. సిలువ మీద వేలాడబడి మ్రాను మీద వేలాడబడిన వాడు పాత నిబంధన ప్రకారంగా వాడు ఎవడు అంటే శాపగ్రస్తుడు. అది మీరు చూడండి బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22-23 చూడగలిగితే మరణ శిక్షకు తగిన పాపము ఎవడైనా చేస్తే అతని చంపి మాను మీద వేలాడదీయాలి. ద్వితీయోపదేశ కాండం 21, 22, 23 చెప్పబడుచు ఉంటున్నది. పాత నిబంధన కాలంలో ఎవడైనా పాపం చేశాడా, మరణకరమైన పాపం, వాడు చంపబడిపోవాలి. వాడు చంపబడిన తర్వాత వాని ఏం చేయాలి అంటే వాని మ్రాను మీద ఏం చేయాలి అంటే మ్రాను మీద వేలాడదీయబడిన వాడందరూ కూడా ఎవరు? శాపగ్రస్తులు. బైబిల్ చెబుచూ ఉంటున్నది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం ఆదికాండం 40వ అధ్యాయం 19 చూడగలిగితే యోసేపు ఒక పర్యాయం భక్షకారునితో కూడా ఒక మాట చెబుచూ ఉంటున్నాడు. వానికి ఒక కల వచ్చింది. ఆ కల యొక్క భావం ఏమిటో యోసేపును అడిగిన తర్వాత భక్షకారునితో యోసేపు చెబుచూ ఉంటున్నాడు. భక్షకారుడు అంటేగాన రొట్టెలు చేసేటువంటి వాడని మనం అర్థం చేసుకోవాలి. భక్షకారుడు అంటే రొట్టెలు చేసేటువంటి వాడు. వానికి వచ్చినటువంటి కలను గురించి చెప్పేటప్పుడు ఇక్కడ పౌలు ఇక్కడ యోసేపు అంటున్నాడు. అతని కలను బట్టి చెబుతున్నాడు, 3 దినముల లోపల నీవేం చేస్తావు, నేను మ్రాను మీద వేలాడదీస్తాడు ఫరో. నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద ఏం చేస్తాడు, వేలాడదీయగలుగుతాడు. మ్రాను మీద వేలాడదీయబడిన వారందరూ కూడా ఎవరు? శాపగ్రస్తులు అని ఆదికాండం 40:19 కూడా మనకు చెప్పబడుచు ఉంటున్నది. అదే మీరు యెహోషువా 8వ అధ్యాయం 29 కూడా మనము చూచినట్లయితే అక్కడ యెహోషువా కనిపిస్తున్నాడు. ఆ ఈ పట్టణంతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శత్రులందరినీ కూడా జయించాడు, సంహరించేశాడు. ఆ ఈ పట్టణపు యొక్క రాజును పట్టుకోగలిగాడు. అతన్ని పట్టుకోగలిగి అతన్ని కూడా మ్రాను మీద ఏం చేశాడు అంటే వేలాడదీయగలిగాడని బైబిల్లో చెబుచున్నది. అంటే హాయి రాజు కూడా పట్టబడి చంపబడి మ్రాను మీద వేలాడదీయబడగలిగాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు కూడా ఎవరు? శాపగ్రస్తుడు అని బైబిల్లో మనకు రాయబడి ఉన్నది. ఎస్తేరు జీవించినటువంటి కాలములో ఆ రోజున అహష్వారోషు రాజు అనేటువంటి వ్యక్తి మీద 2 వ్యక్తులు కుట్రబూని అతని చంపటానికి ప్రయత్నించినప్పుడు అది తెలిసిన వెంటనే ఆ 2 ద్వారపాలకుల్ని కూడా మ్రాను మీద వేలాడదీసిరి అని ఎస్తేరు 2వ అధ్యాయం 23వ భాగములో మనకు కనపరచబడుచు ఉంటున్నది. ఒక్క మాటలో మీకు అర్థం కావాలి అంటే మ్రాను మీద వేలాడబడిన వాడు ఎవరు? ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు సిలువ మ్రాను మీద ఏమయ్యాడు? వేలాడబడగలిగాడు. అంటే ఆ యొక్క మ్రాను సిలువ మ్రాను శాపగ్రస్తమైనది. దానిని ఎవరు భరించారు? క్రీస్తు ప్రభుల వారు భరించగలిగాడు. ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ
ఆదిమ కాలములో ఏ చెట్టు అయితే దేవుడు నిషేధించగలిగాడో అది శాపగ్రస్తమైనది. దాని ఫలమును తినవద్దని చెప్పినా తినగలిగాది. చిట్ట చివరికి వారికి శాపం, భూమికి శాపం. అందుకే ముండ్లు మొలిచాయి. ఆ ముండ్లని శిలువ మీద వేలాడబడుతూ క్రీస్తు దాన్ని ధరించుకున్నాడు అంటే అది శాపగ్రస్తమైనటువంటిది. శిలువ మీద వేలాడబడడం అనేది మనము చూడగలిగినట్లయితే గమనించాలి, మరణానికి తగిన శిక్ష ఒక వ్యక్తి, మరణశిక్ష ఒక వ్యక్తి పొందుచున్నాడు అంటే వాడు మరణకరమైన పాపాన్ని చేశాడు కాబట్టే వాడు మ్రాను మీద ఏం కావాలి, వేలాడదీయబడాలి. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే అక్కడ పరిశుద్ధ గ్రంథములో కలవచ్చినటువంటి వానికైనా, ద్వారపాలకులైనా, హాయి పట్టణపు రాజు అయినా వీరందరూ కూడా మ్రాను మీద వేలాడబడగలిగితే అది శాపగ్రస్తమైనది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే మన క్రీస్తు ప్రభుల వారు శిలువ మ్రాను మీద వేలాడబడ్డాడు అంటే దాన్ని మనం ఏమనవచ్చు, అది శాపము, అది మనము పొందవలసినది. అయితే దేవాతి దేవుడు మన పాపం, మన శాపం, మన మరణం, మన శిక్ష, మన ప్రతిదీ కూడా ఆయనే శిలువ మీద అననుభవించగలిగాడు. అందుకనే క్రీస్తు ప్రభు యొక్క గాయములను బట్టే మనకు అతిక్రమముల నుండి మన విడిపింపబడగలిగితే, మన రోగముల నుండి దేవాతి దేవుడు మనకు మంచి క్షేమమును ఇవ్వగలిగాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ యొక్క గాయముల నిమిత్తం ఆయన శాపమును పొంది ఆయన గాయములను బట్టి మన మీద ఉన్న శాపమును దేవుడు ఏం చేసేసాడు, తొలగించి ఈరోజు వరకు దేవుడు మనల్ని ఏంగా పెట్టాడు, ఆశీర్వాదములో పెట్టగలిగాడు. దయచేసి